దేశ రాజధానిలో G20 సమావేశాల కంగారు మామూలుగా లేదు. దీన్ని బట్టి ఏం అర్థమవుతోంది? అయితే హైదరాబాద్ ని రెండు రాజధానిగా చేయాల్సిన అవసరం ఇప్పుడు కనిపిస్తోంది. ఎందుకంటే ఢిల్లీ చాలా చిన్నది, అగ్గిపెట్టె కంటే హీనంగా ఉంటుంది. అక్కడ ఎప్పుడూ పర్యావరణ సమస్య ఎక్కువగా ఉంటుంది, వర్షాల సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రజలు అలాంటి పరిస్థితుల్లో అలా బతికిస్తున్నారు. చిన్న వర్షానికే అన్ని కొట్టుకుపోతాయి, కొంచెం ఎండ కాసినా భయంకరమైన ఉక్కపోతలతో అల్లాడిపోతాం. వాతావరణ కాలుష్యం గురించి చెప్పక్కర్లేదు. అందుకే ఇప్పటికే రెండో రాజధానిగా హైదరాబాద్ను అమరావతిను ఉండేలా చేస్తే భవిష్యత్తులో చాలా బాగుంటుంది. ఆ ఇండియా కూటమి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటే గనక ప్రజలు ఆ నిర్ణయాన్ని హర్షిస్తారు. వాళ్లకు కూడా రేపటి రోజున మేలు జరుగుతుంది. హైదరాబాద్ని కానీ హైదరాబాద్ ఆంధ్ర మధ్య ప్రాంతాన్ని రెండో రాజధానిగా కాంగ్రెస్ చేస్తామని చెప్తే గనక రేపు అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇప్పుడు ఈ రాజధాని గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఢిల్లీలో గంటకో ఆర్డర్ వస్తోంది, లక్షన్నర సీసీ కెమెరాలు పెట్టారు, అలాగే అక్కడ రకరకాల యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఇంకో సమస్య ఏంటి అంటే మెట్రో తిరగాల వద్దా అనే విషయం మీద కొన్ని ప్రాంతాల్లో నడపాలి అంటూ, కొన్ని ప్రాంతాల్లో ఆపేయాలి అంటూ, కొన్ని ప్రాంతాల్లో గంటకు ఉత్తర్వులు ఇస్తున్నారు. మొత్తానికి ఆ 3 రోజులు సెలవు ప్రకటించేశారు. అయితే ఇతర దేశాల నుంచి టూరిస్టులు ఆగరు, వస్తూనే ఉంటారు కదా, ఇక వాళ్లతోనే ఒక పెద్ద సమస్యగా మారింది. ముందుకెళ్దామంటే ఒక బాధ, వెనక్కి వెళ్దామంటే ఒక బాధ. మరోవైపు ఖలిస్తానీ తీవ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ మొత్తం హడావిడిగా ఉంది. ఎప్పుడేం జరుగుతుందా అనే అనుమానాలు మరోవైపు.